లక్షలాది మంది బహుశా కోట్లాది మంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసుని సుప్రీంకోర్టులో ఫాలో అయి ఉంటారండి. సుప్రీంకోర్టులో రిలీఫ్ వస్తుందా లేదా అనేది చాలామందికి ఆసక్తి ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులైంది చంద్రబాబు నాయుడు గారు అక్కడ రిమాండ్ ఖైదీగా ఉండి, ఆయన బెయిల్ కోసం కాకుండా క్వాష్ కోసం వేసినటువంటి విషయం తెలుసు, అసలు కేసునే కొట్టేయమని. సో సుప్రీంకోర్టులో ఏం జరిగింది, ఫస్ట్ హైలైట్స్ ఏంటో చెప్తాను. అదేంటంటే ఈ కేసుని 9వ తేదీకి వాయిదా వేశారు. ఇవాళ చాలాసేపు, దాదాపు 50 నిమిషాల సేపు వాదనలు జరిగినాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ వేరే ఏ కేసులో కూడా ఇంతసేపు వాదనలు జరగలేదు. ఒకటి, వాదనలు కూడా చాలా వాడిగా వేడిగా జరిగినాయి. రెండవది, ఎందుకు వాయిదా వేశారు అనే అనుమానం రావచ్చు. ఎందుకు వేశారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదో విధంగా రకరకాల పిటిషన్లు వేసి రకరకాల సాంకేతిక కారణాలు చూపించి చంద్రబాబు నాయుడు గారి యొక్క జైలు జీవితాన్ని కొనసాగి దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తుందండి. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక కేవియట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. ఈ కేవియట్ పిటిషన్ వేసినప్పుడే చాలామందికి అనుమానం వచ్చింది, వీళ్ళు అక్కడికి వెళ్ళి మా దగ్గర ఆ సమాచారం ఉంది, ఈ సమాచారం ఉంది, మేము ఇస్తాం, అదంతా కౌంటర్ వేస్తాము, మాకు టైం కావాలి అని అడుగుతారు సుప్రీంకోర్టులో, కాబట్టి ఈ కేసు ఎడ్జర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి. సో ఆ విధంగానే జరిగింది. వీళ్ళు ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఈ కేవియట్ పిటిషన్ అంటే మాకు చెప్పకుండా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఈ కేసులో అని, అసలు ఈ కేవియట్ పిటిషన్ని మరి క్రిమినల్ కేసులో వేయొచ్చా లేదా అనేటువంటి వాదనలు కూడా ఉన్నాయండి. ఏమైనప్పటికీ కేవియట్ పిటిషన్ వేశారు, సుప్రీంకోర్టు వాళ్ళు దాన్ని తీసుకున్నారు కూడా, తీసుకొని వారిని కూడా పిలిచారంటే వారు కూడా ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ తరఫు లాయర్లు కూడా ఉన్నారు అక్కడ. చివరికి ఏంటంటే హైకోర్టులో మేము అది చెప్పాము ఇది చెప్పామంటే హైకోర్టులో మీరు ఇచ్చినటువంటి మొత్తం సమాచారాన్ని అంతా కూడా మా ముందు పెట్టండి అని చెప్పి నెక్స్ట్ సోమవారానికి వాయిదా వేస్తున్నాము అని చెప్పారండి. ఇక ఏంటంటే ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్టు 50 నిమిషాల సేపు ఈ వాదనలు జరిగినాయి. రెండవది, చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా హేమాహేమీలు అన్న దగ్గర లాయర్లు వాదించారు. అంతకుముందు మనకు తెలుసు ప్రధానంగా సిద్ధార్థ లూథ్రా ఉండేవారు, ఆ తర్వాత హరీష్ సాల్వే అని చెప్పి సీనియర్ కౌన్సిల్ వారు, చాలా పేరున్న వ్యక్తి, ఆయన కూడా ఉన్నారు ఇవాళ. ఆయనతో పాటు అదనంగా అభిషేక్ మను సింఘ్వి, ఈయన కూడా చాలా పెద్ద లాయర్ అండి, ఆయన కూడా ఉన్నాడు. ఆయన కాకుండా మరొకరు ఎవరో ఉన్నారు, వారి అసిస్టెంట్ ఎవరో మరొక కొంచెం పెద్ద లాయర్ అయి ఉంటారు, వారి పేరు తెలియదు. మొత్తానికి ఈ 3+1 మొత్తం 4 లాయర్లు చంద్రబాబు నాయుడు గారి తరఫున వాదించారు. ఇటువైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైపు ముకుల్ రోహతగి గారు ఇంతకుముందు కూడా వాదించారు, ఆయనే ఉన్నారు. ఆయనతో పాటు మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అని చెప్పి ఆయన కూడా ఉన్నాడు. అసలు అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో, శ్రీరామ్ గారు అయితే లేరు ఇందులో. ఈ మొత్తం జరిగినటువంటి 50 నిమిషాల సేపు జరిగినటువంటి ఈ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా నేను లైవ్లో చూశానండి, ఏం జరిగింది అనేది. దీనికి న్యాయమూర్తుల బెంచ్ పేర్లు ఈ పాటికి అందరికీ తెలుసు, జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు, జస్టిస్ బేలా త్రివేది గారు, వారిద్దరూ ఉన్నారు బెంచ్లో. సో నేను కేవియట్ పిటిషన్ గురించి చెప్పాను, దానివల్ల ఈ అడ్జర్న్మెంట్ అనేది అవడానికి ఒక అవకాశం దొరికింది అని. దాంతోపాటు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హైకోర్టు ముందు పెట్టినటువంటి ఈ కంపిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మా ముందు పెట్టండి అన్నారు. అయితే ఈ పోలీస్ కస్టడీ బెయిల్ ఇట్లాంటివన్నీ ఉన్నాయండి అని చెప్పి లూథ్రా గారు అడిగారు, కానీ చివరిలో అది వాటిని నేను ఇప్పుడు కన్సిడర్ చేయము అన్నారు. ఇక చివరగా ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే, లిస్ట్ ద మ్యాటర్ నెక్స్ట్ మండేకి దీన్ని లిస్ట్ చేయండి. ఆన్ ద డేట్ ద కేవియటార్, అంటే స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ, ద కేవియటార్ స్టేట్ షల్ ఫైల్ ద ఎంటైర్ కంపిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ విచ్ వర్ దేర్ బిఫోర్ ద హైకోర్ట్. హైకోర్టు ముందు ఏమైతే పెట్టారో మీరు అవన్నీ కూడా మా ముందు పెట్టండి, ఏదో అది పెట్టాం ఇది పెట్టామని చెప్తున్నారు కదా, అవన్నీ పెట్టండి ఇక్కడ అని చెప్పారు. అది ఎందుకు చెప్పారో ఆ కీలకమైన పాయింట్ కూడా నేను దాని దగ్గరికి వస్తానండి. సో ఇప్పుడు యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్లోకి వెళదామండి, ఏం జరిగినాయి అని. ఏం జరిగినాయి అంటే, సాల్వే గారు ఓపెన్ చేశారండి ఆర్గ్యుమెంట్స్ని. ఏమన్నారంటే, 9 December 2021 నాడు ఇదిగో ఈ కేసు పెట్టారు. అంతకుముందు 7వ తేదీన
ఒక లెటర్ అడిషనల్ డీజీపీ అంటే ఈసీఐడి చీఫ్ ఆయనకి ఒక లెటర్ రాసింది గవర్నమెంట్, గవర్నమెంట్లో ఉన్నవారు. దాని బేసిస్ మీద డిసెంబర్ 9, 2021 కేసుని నమోదు చేశారు. అది ఇంపార్టెంట్ ఆ పాయింట్. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్ ద్వారా, తన హోదాని దుర్వినియోగం చేయడం ద్వారా ఆయన ఇక్కడ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేశారు, ఆయన ఇక్కడ ప్రభుత్వాన్ని మోసం చేశారు అనేది వీళ్ళు చెప్తుంది. ఇందులో ఆయన ఏమన్నారంటే, సాల్వే గారు ప్లీజ్ మార్క్ ద వర్డ్స్ అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్. ఈ పదాలు చాలా ఇంపార్టెంట్, వాటిని మార్క్ చేయండి. ఎందుకంటే మేము సెక్షన్ 17A గురించి మాట్లాడబోతున్నాము. నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, 17A గురించే మాట్లాడతారు, వేరే కేసు మంచి చెడుల గురించి వెళ్ళరు ఈ దశలో, ఎందుకంటే ఈ కేసే అది కాబట్టి. సో 17A గురించి మేము మాట్లాడబోతున్నాం కాబట్టి మీరు ఈ పదాలను జాగ్రత్తగా గమనించండి. అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పొజిషన్ అనేది, ఎందుకంటే సెక్షన్ 17A ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ సెట్అవుట్ టు ప్రివెంట్ దిస్ కైండ్ ఆఫ్ రెజ్యూమ్ రెవెంజ్ అన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యల్ని ప్రివెంట్ చేయడానికే, అటువంటి జరగకుండా చూడడానికే 17A అనేది పెట్టారు. అందువల్ల మీరు ఈ పదాలను జాగ్రత్తగా గమనించండి అని చెప్పి, ఆ 17A అంటే ఏంటో చదివారు మొత్తం. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది గారు ఏమన్నారంటే, ఇది ఒక కీలకమైన పాయింట్, ఇది ఇక్కడ హైకోర్టు జడ్జి గారు కూడా ఇదే పాయింట్ రైజ్ చేశారు. అదేంటంటే, ఈ నేరం జరిగింది ఎప్పుడయ్యా అంటే 2015-16 మధ్య, అంటే 2018లో జరిగినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో సెక్షన్ 17కి, ఆ అమెండ్మెంట్ 17A 17A. సో ఆ అమెండ్మెంట్కి ముందే కదా జరిగింది నేరం అని అడిగితే సాల్వే, ఎస్ బట్ ది ఇంక్వైరీ వాజ్ ఆఫ్టర్ ద అమెండ్మెంట్, కరెక్టే కానీ నేరం జరిగిందంతకుముందే నేరం జరిగిందని ఆరోపిస్తున్నారు కదా, ఆరోపణ అది అంతకుముందే జరిగిందన్నమాట వాస్తవం. అయితే దర్యాప్తు మాత్రం ఈ అమెండ్మెంట్ తర్వాత మొదలైంది అని ఏమన్నారంటే, దిస్ ఈజ్ ప్యూర్ ప్రొసీజర్, ఇది ప్రొసీజరల్ ఇష్యూ, ప్రొసీజర్ ప్రకారము మీరు ముందస్తు శాంక్షన్ అనుమతి తీసుకోవాలి, ఇది నేరం ఎప్పుడు జరిగింది అనేటువంటి తేదీతో సంబంధం లేదు, ఎప్పుడు దర్యాప్తు మొదలైంది అనే అంశంతో మాత్రమే సంబంధం ఉన్నది. ఈ కేసులో దర్యాప్తు 2018 తర్వాత మొదలైంది అనేది మీరు గమనంలోకి తీసుకోవాలి అని చెప్పారు. ఇక్కడ సాల్వే గారు ఏమన్నారంటే, హైకోర్టు జడ్జి గారు కూడా సెక్షన్ 17A అనేది జూలై 2018కి ముందు, అంటే ఈ చట్ట సవరణ రావడానికి ముందు జరిగినటువంటి నేరాలకి వర్తించదు అన్నారు. దట్ ఈజ్ సింప్లీ నాట్ కరెక్ట్ అన్నారండి సాల్వే గారు. ఆయన ఏమన్నారంటే, డేట్ ఆఫ్ అఫెన్స్ అనేది ఎప్పుడు అనేది ఇట్ డజంట్ మ్యాటర్, అది అసలు విషయం కాదు. 17A అనేది ఒక ప్రొటెక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రొటెక్షన్ అప్లై చేయాలి. అందువల్ల గవర్నర్ అప్రూవల్ లేకుండా సెక్షన్ 17A ప్రకారము మీరు ఏదైతే కేసు పెట్టారో అది చెల్లదు. అప్పుడు జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు ఏమన్నారంటే, సో మీరు ఏమంటున్నారంటే, మనకిక్కడ రెలవెంట్ డేట్ ఏంటంటే ఎప్పుడు దర్యాప్తు మొదలైంది అనేది మాత్రమే మనం ఇక్కడ పట్టించుకోవాలి అని అంటున్నారా మీరు అంటే, సాల్వే గారు ఎస్ అవునండి, అదే నేను చెప్తోంది. ఇది ఎందుకు చేశారు ఈ విధంగా మన చట్ట నిర్మాతలు పార్లమెంట్లో అంటే, ఇది ఈ ప్రాసెస్ ఆఫ్ లాని దుర్వినియోగం చేసి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కక్ష తీసుకోకుండా చేశారు. ఆ ఉద్దేశంతోనే చేశామని పార్లమెంటు కూడా చెప్పింది. దీనికి సంబంధించి చాలా జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి అని చెప్పి ఆయన యశ్వంత్ సిన్హా జడ్జిమెంట్ని కోట్ చేశారండి. దీని గురించి నేను ఇంతకుముందు గతంలో కూడా మాట్లాడాను. యశ్వంత్ సిన్హా బీజేపీ లీడర్ ఇంతకుముందు గతంలో, తర్వాత బయటకు వచ్చారనుకోండి, ఆయన రఫేల్ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒక కేసు వేస్తే అందులో ఏంటంటే, రఫేల్ విమానాల కొనుగోలు 2018 ముందు జరిగింది కాబట్టి ఇది పై అధికారి అప్రూవల్ లేకుండా ఈ కేసు దర్యాప్తు మొదలు కావడానికి వీల్లేదు అనేది యశ్వంత్ సిన్హా కేసులో ఇచ్చినటువంటి తీర్పు అన్నమాట. సో జస్టిస్ త్రివేది గారు, బేలా త్రివేది గారు ఏమన్నారంటే, ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మరి సీనియర్ అడ్వకేట్లు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి తరఫున, అప్పుడు ఏమన్నారంటే, మీరు ఎంతమంది మరి న్యాయవాదులు ఇక్కడ ఆర్గ్యూ చేస్తున్నారు అనంటే, సాల్వే గారు కొంచెం లైటర్ వేయిన్లో జోక్లర్గా ఏమన్నారంటే, మేము నలుగురం ఉన్నాం కానీ మేము నలుగురం కూడా
ముకుల్ రోహతగి గారి ముందు ఎవరైతే ఏపీ గవర్నమెంట్కి అపీర్ అవుతున్నారో ఆయన ముందు మీ నలుగురం కూడా ఆగలేమండి అని ఆయన జోక్లర్గా అన్నారు. అని తర్వాత సాల్వే గారు ఈ జస్టిస్ జోసెఫ్ గారి జడ్జిమెంట్ యశ్వంత్ సిన్హా కేసులో ఆ జడ్జిమెంట్ని చదివారండి. ఈ విధంగా 17A అనేది 2018కి ముందు తర్వాత అనేవాడితో సంబంధం లేకుండా అన్నిటికీ వర్తిస్తుంది అనే విషయాన్ని చదివారు ఆయన. అప్పుడు జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు ఏమన్నారంటే, ఇన్ దిస్ కేస్, అంటే యశ్వంత్ సిన్హా రఫేల్ డీల్ కేసులో, వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ ది ఎలిజిబుల్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ అంటే, అది కూడా సిద్ధార్థ లూత్రా గారు చెప్పారు, అది కూడా 2015-16లో జరిగింది. అంటే 2018కి ముందే జరిగింది అది కూడా. కాబట్టి 17A అనేది అప్లికబుల్ అవుతుందని గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అని చెప్పి లూత్రా గారు చెప్పారు. అప్పుడు జస్టిస్ బేలా త్రివేది గారు ఏమన్నారంటే, ఇక్కడ కీలకమైన పాయింట్ రైజ్ చేశారు ఆవిడ, అదేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులండి, ఒకటి పీసీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనే దాని కింద పెట్టారు, దాని కింద 17A ఉంది. కానీ సిఆర్పిసి కింద కూడా కొన్ని సెక్షన్లు పెట్టారు, అందులో ఇంపార్టెంట్ సెక్షన్ 409 అండి. అందుకని బేలా త్రివేది గారు న్యాయమూర్తి ఏమన్నారంటే, 17A అనేది పీసీ యాక్ట్కి అప్లై అవుతుంది, కానీ ఐపీసీ అఫెన్సెస్ గురించి ఏంటి మరి 409 గురించి? 409 అనే అంటే ఏంటి, ఐపీసీ సెక్షన్లో క్రిమినల్ బ్రిడ్జ్ ఆఫ్ ట్రస్ట్ పై పబ్లిక్ సర్వెంట్ అనేది ఉందండి అందులో. సో ఏ విధంగా మరి దాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి, ఓన్లీ మరి పీసీ యాక్ట్కి ఇది వర్తిస్తుందా, ఐపీసీ నేరాల సంగతి ఏంటి, ఐపీసీ నేరాలు కూడా కొన్ని పెట్టారు కదా. అప్పుడు సాల్వే గారు ఒక వివరణ ఇచ్చారు, అదేంటంటే 17A సేస్ ఎనీ అఫెన్స్ ఇట్స్ వైడర్, ఏ నేరానికైనా ఈ 17A వర్తిస్తుంది అని చెప్పి చట్టంలో ఉంది అందులో. ఇట్స్ వైడర్ అన్నారు, చాలా విస్తారమైంది ఆ యొక్క 17A సెక్షన్. సింఘ్వి గారు కూడా లేచినప్పుడు, అభిషేక్ మను సింఘ్వి గారు, ఆయన కూడా చెప్పారు ఎనీ అఫెన్స్, ఏ నేరమైనా కావచ్చు, అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద నేరమైనా కావచ్చు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరమైనా కావచ్చు. అప్పుడు జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు ఏమన్నారంటే, సో ఈ దశలో మేము ఏం చేస్తున్నామంటే, వీఆర్ ఓన్లీ ఇంట్రాస్పెక్టింగ్ ద ప్యూర్ పొజిషన్ ఆఫ్ లా అడ్వాన్స్డ్ బై యూ, అసలు చట్టం ఏం చెప్తుంది అనే విషయాన్ని మీరు ఏ విధంగా వివరిస్తున్నారో, చట్టం ఏ విధంగా చెప్తుంది అని ఒక్క ఆవిషయం మీదనే మేము ఆలోచిస్తున్నాం ఇప్పుడు, మా దృష్టి అంతా దాని మీద మాత్రమే ఉన్నది అన్నారు జస్టిస్ బేలా త్రివేది గారు. ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు అఫెన్సెస్ అండర్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ జస్ట్ ద పీసీ యాక్ట్, ఓన్లీ అవినీతి నిరోధక చట్టం కింద పెట్టేటువంటి సెక్షన్లకు మాత్రమే వర్తిస్తుందా, లేదు ఇండియన్ పీనల్ కోడ్ కింద పెట్టే సెక్షన్లకు కూడా వర్తిస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే అప్పుడు ఎందుకంటే జస్టిస్ బోస్ గారు చెప్పారు అప్పుడు, ఎందుకు అడుగుతున్నాం ఈ ప్రశ్న అంటే, ఎఫ్ఐఆర్లో అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన కేసులే కాకుండా ఐపీసీ కింద పెట్టిన కేసులు కూడా, పెట్టిన సెక్షన్లు కూడా ఉన్నాయి అన్నారు. అయితే సింఘ్వి గారు ఇక్కడ పాయింట్ రైజ్ చేశారండి, ఒకటేమో రెండింటికి 17A వర్తిస్తుందని చెప్పారు, రెండో పాయింట్ ఆయన రైజ్ చేసింది ఏంటంటే, ఇది ఒక ఐపీసీ కేసు కింద దీన్ని అక్కడ ఏపీసీఐడి వాళ్ళు ఆ గవర్నమెంట్ పెట్టినప్పుడు వాళ్ళు ఐపీసీ కింద అప్రోచ్ కాలా, దే వెంట్ టు ద స్పెషల్ కోర్ట్ అండర్ పీసీ యాక్ట్. ఇప్పుడు పీసీ యాక్ట్ కింద ఇప్పుడు జరుగుతోందండి విజయవాడలో ఏసీబీ కోర్టులో. ఏసీబీ కోర్టు అనేది ఓన్లీ అవినీతి నిరోధక చట్టం కింద ఉండేటువంటి కేసులను మాత్రమే విచారిస్తుంది. వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు ఈ కేసుని? ఏసీబీ కోర్టులో పెట్టారు. అంటే ఓన్లీ అవినీతి నిరోధక చట్టం కింద మాత్రమే వాళ్ళు మెయిన్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఆ విషయాన్ని ఇక్కడ అభిషేక్ మను సింఘ్వి గారు అక్కడ న్యాయమూర్తుల దృష్టికి తీసుకొచ్చారు. అందుకనే వాళ్ళు స్పెషల్ కోర్టుకి వెళ్ళి చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ యొక్క ఫోకస్ అంతా కూడా పీసీ యాక్ట్ మీదనే ఉన్నది అని. సింఘ్వి గారు అక్కడ మరొక పాయింట్ ఏం చెప్పారంటే, 17A అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు దీన్ని కనుక వర్తింప చేయకపోతే పార్లమెంటు ఏ ఉద్దేశంతో మరి విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి పబ్లిక్ సర్వెంట్స్కి ఈ యొక్క ప్రొటెక్షన్ కల్పించిందో ఆ యొక్క ప్రయోజనం నెరవేరదు మీరు కనుక దీన్ని వర్తింప చేయకపోతే అని. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్రివలస్ ఆర్గ్యుమెంట్, ఇది ఏదో ఆషామాషిగా చెప్తున్నటువంటి మాట కాదు. చట్టం అనేది ఒక బెనిఫిట్ని కనుక ఇస్తే పౌరుడికి, ఆ బెనిఫిట్ని అతనికి ఎట్లా అందజేయాలి అనే యాంగిల్ నుంచి మాత్రమే మనం ఆలోచించాలి చట్టం అని కూడా ఆయన చెప్పాడు.
ఆ తర్వాత ఈ సందర్భంలో లూత్రా గారు లేచి అన్నారు, ఎఫ్ఐఆర్ పైన ఎఫ్ఐఆర్ పెట్టి అతని మీద కేసుల మీద కేసులు పెట్టి ఏదో బెనాయించడానికి ట్రై చేస్తున్నారు, అందువల్ల ఇది కక్ష సాధింపు చర్యగా కూడా చూడాలి అన్నారు. అయితే అప్పుడు జస్టిస్ బోస్ గారు ఏమన్నారంటే, మనం అవన్నీ మాట్లాడొద్దంటే మనం వీఆర్ ఓన్లీ అని 17A అన్నారు. మనం 17A గురించి చర్చ చేస్తున్నాం కాబట్టి మనం దాని మీదనే ఉన్నాం, వేరే విషయాలు మాట్లాడద్దు. అప్పుడు ఇక ముకుల్ రోహతి గారు అప్పుడు లేచారండి వారి వాదన వినిపించడానికి. ఆయన స్టేట్ గవర్నమెంట్ తరఫున అన్నమాట. ఆయన ఏమన్నారంటే, ఈ పిటిషన్ని, క్వాష్ పిటిషన్ని మీరు వెంటనే పూర్తిగా తిరస్కరించాలి, ఎందుకు తిరస్కరించాలో నేను వెంటనే చెప్తాను అని, అసలు 17A అనేది ఈ కేసులో వర్తింప చేయడానికి వీల్లేదు, 17A అనేది 2018 జూలై తర్వాత వచ్చింది, ఈ కేసులో ఎఫ్ఐఆర్ చేసింది 2021 సంవత్సరంలో అయినప్పటికీ దీని మీద దర్యాప్తు మాత్రం 17A అమల్లోకి రాకముందే మొదలైంది అని చెప్పారు. ఇదొకటి కీలకమైన పాయింట్ అండి. ఎంక్వైరీ దర్యాప్తు అనేది అసలు ఈ గవర్నమెంట్ రాకముందే జరిగింది, ఎందుకంటే సిబిఐ 2017 ఈ కేసుకి, సిబిఐ కాదండి ఇది, ఇది పొరపాటు అనుకుంటున్నాను నేను, ఈడీ అయి ఉండాలి ఇది, ఎందుకంటే ఈడీ వారు కొంత దర్యాప్తు చేశారు ఆ కేసు మీద అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే. సో సిబిఐ వాళ్ళు 2017 ఈ కేసును టేకప్ చేశారు, చేసి రాష్ట్రానికి పంపించారు అన్నారు. మనకు ఎట్లా తెలుస్తుంది అసలు ఏంటి ఎంక్వైరీ నేచర్ ఏంటి? వీళ్ళు కొంత ఇక్కడ కొన్ని గమ్మత్తులు చేస్తున్నారండి. స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఇది ఎప్పుడో స్టార్ట్ అయిన దర్యాప్తు అంటారు. నిజానికి ఎప్పుడో స్టార్ట్ కాలేదు, అంతకుముందు ఈడీ వాళ్ళు ఈడీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదో ఉంటే మేము పట్టుకున్నాము, అవి మీ స్టేట్లో జరిగినటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి దాంట్లో వచ్చిన డబ్బులు, ఆ డబ్బులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అది మేము చేసామని మీకు కూడా పంపిస్తామని పంపించారు అంతే. అందులో ఎక్కడ చీఫ్ మినిస్టర్ గురించి, ఏపీ గవర్నమెంట్లో అఫీషియల్స్ గురించి, ఏపీ గవర్నమెంట్లో మంత్రుల గురించి లేదు. ఇదొక మిస్చీఫ్ చాలా కాలం నుంచి చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ దాన్ని ఏ విధంగా ప్రెజెంట్ చేశారంటే, కోర్టులో ఎప్పుడో సిబిఐ వారు అంటున్నారు, నాకు మళ్ళీ అనుమానం ఇది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఎప్పుడో చేశారు 2017 కరెక్ట్ అది, కానీ దానికి ఇప్పుడున్నటువంటి ఈ కేసుకి ఏ రకమైన సంబంధము లేదు, ఇది పూర్తిగా స్టేట్ గవర్నమెంట్లో ఉన్న మంత్రుల మీద, ఇతర అధికారుల మీద చేస్తున్నారు. అక్కడ ఈడీ చేసింది వేరు, అది ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వారు కొన్ని అవకతవకలకు పాల్పడ్డారు అనే అనుమానం మీద కొన్ని కేసులు పెట్టారు వాళ్ళు, దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ పాయింట్. సో అందుకని జస్టిస్ బోస్ గారు ఏమడిగారంటే, ఏంటి నేచర్ ఆఫ్ ఎంక్వైరీ ఏంటి, మాకు ఎట్లా తెలుస్తుందంటే, రోహతి గారు అప్పుడు ఐ విల్ షో ద డాక్యుమెంట్స్ అన్నారు, మేము డాక్యుమెంట్లను చూపిస్తామండి మీకని. అప్పుడు దాంతోపాటు ఒక ఇంకో మాట అన్నారు, అదేంటంటే వీళ్ళు అంత తొందరపడి క్వాష్ పిటిషన్ వేసేశారు, అక్కడ 3 రోజులు ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టిన 3 రోజులకే వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో, అంతేకాదు 2000 పేజీల డాక్యుమెంట్లు కూడా అక్కడ పెట్టారు, దాంతో మరి జడ్జి గారు అవన్నీ చదవడం కష్టం కదా అని ఏదో చెప్పబోయారు. అప్పుడు లూత్రా గారు లేచి, ఇది వాస్తవం కాదు మీరు చెప్పేది అని చెప్పి ఆయన అబ్జెక్ట్ చేయబోయాడు. అప్పుడు రోహతి గారు, మీరు మీ అవకాశం వచ్చినప్పుడు చెప్పండి, నన్ను చెప్పనివ్వండి అన్నారు. లూత్రా గారు అప్పుడు ఏమన్నారంటే, 17A గురించి మాట్లాడింది నేను, కింది ట్రయల్ కోర్టులో ఏసీబీ కోర్టులో కూడా మాట్లాడాను నేను అని అన్నారు. ఈ లోపల జడ్జీలు ఇద్దరూ కూడా, జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు, జస్టిస్ బేలా త్రివేది గారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ అంశాల గురించి. సో అప్పుడు ఇక మాట్లాడుకునే వాళ్ళు జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారు ఏమన్నారంటే, నోటీస్ ఇస్తాము, నోటీస్ ఇవ్వడం అంటే అదే మీరేం చేయాలి, అవతల గవర్నమెంట్ ఏం చేయాలి ఇప్పుడు అని చెప్తాము చెప్పి, మేము నెక్స్ట్ మండేకి దీన్ని మరి అడ్జర్న్ చేస్తున్నాము, అప్పటికి హియరింగ్ ఉంటుంది అంటే. లూత్రా గారు కొంత ప్రొటెస్ట్ చేయడానికి ట్రై చేశారు, ఏమండి ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు కస్టడీలో ఉన్నారు, అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అదిగాక ఆయన బెయిల్ అంటే రోహతే గన్నారు, మరి బెయిల్ పెట్టుకోవచ్చు కదా, బెయిల్ పెట్టుకోకుండా వీళ్ళు క్వాష్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు అని చెప్పి రోహతే గారు అన్నారు. లూత్రా గారు అన్నారు, వాళ్ళు పోలీస్ కస్టడీ కూడా అడుగుతున్నారు, తర్వాత బెయిల్ కూడా ఉంది రేపు అని అంటే, అప్పుడు అనిరుద్ధ్ బోస్ గారు ఏమన్నారంటే, మేము వీటన్నిటిలోకి వెళ్ళము, ఆ విషయాల జోలికి ఇప్పుడు వెళ్ళము, మేము ఈ మ్యాటర్ను మొత్తాన్ని కూడా మండేకి అంటే మరి 9 అక్టోబర్కి పెడుతున్నాము, మొత్తం డాక్యుమెంట్లన్నీ కూడా మీరు పెట్టండి అని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఏంటి, లిస్ట్ ద మ్యాటర్ నెక్స్ట్ మండే, ఆన్ దట్ డేట్ ఆ రోజున, ఇందాక చెప్పాను ద కేవియాటా స్టేట్, ఎవరైతే కేవియాటి వేశారో ఈ స్టేట్ వాళ్ళు, మీరు మొత్తం ఎంటైర్ కంపిలేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీరు ఏవైతే హైకోర్టు వారి ముందు పెట్టాము అని చెప్తున్నారో వాటన్నిటిని మా ముందు పెట్టండి అన్నారు. సో ఓవరాల్గా ఏమిటి విషయం అంటే, ఇందులో ఇది ఆషామాషిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దాన్ని తీసుకోలేదండి, వాళ్ళు 17A గురించి
చాలా లోతుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు వాదించారు. చాలా గట్టిగా, చాలా లోతుగా వాదించారు, చాలా బలంగా వాదించారు. ఇక న్యాయమూర్తులు కూడా ఆ విషయంలో వాళ్ళకున్న అనుమానాలన్నింటినీ కూడా తీర్చుకున్నారు. ఇక మన వీరి దగ్గరకు వస్తే స్టేట్ గవర్నమెంట్ తరఫున మాట్లాడినటువంటి ముకుల్ రోహతగి గారు, ఆయన ఒకటే మాట అనేసారు, ఏంటంటే 17A అనేది అసలు వర్తింప చేయడానికి వీలేదు, నేను చెప్తాను అన్నారు. కానీ ఆయన చెప్పిన మాట ఒక్కటే, అదేంటంటే 17 ఈ యొక్క దర్యాప్తు 2018 ముందే మొదలైంది అని చెప్పారు. దానికి నేను అనుకుంటున్నాను, ఆయన పూర్తిగా అన్ని వివరాలు ఒకసారి తెలియవు, పక్కన పొనవల సుధాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే ఈడీ యొక్క ఎంక్వైరీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఆయన ఆ మాట అన్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవన్నీ కూడా రేపు, అందుకనే రేపు అన్ని డాక్యుమెంట్స్ పెట్టమన్నారు. ఆ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు ఈడీ ఎంక్వైరీ వేరు, ఇప్పుడు పెట్టినటువంటి కేసు వీటి యొక్క నేచరే వేరు. అసలు ఇది గవర్నమెంట్ మీద పెట్టింది, గవర్నమెంట్లో పనిచేసిన వారి మీద పెట్టింది, అందుకనే పీసీ యాక్ట్ వచ్చింది. అక్కడేమో ప్రైవేటు వ్యక్తులు, వెండర్లు, ప్రైవేటు కంపెనీస్ వాళ్ళ మీద పెట్టింది కేసు ఈడీ. ఈడీ ఏపీ ప్రభుత్వంలో ఎవ్వరి మీద కేసు పెట్టలేదండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. అవన్నీ కూడా 9 October హీరింగ్ వచ్చినప్పుడు తెలుస్తాయి. కాబట్టి ఒక రకంగా ఇది చాలా ఉపయోగపడుతుంది ఆ అంశం. ఒకటే పాయింట్ ఏమిటంటే, అందరూ భయపడుతున్నట్టుగానే ఇది లేట్ అయింది. ఇది లేట్ అవుతుందనేది న్యాయ నిపుణులు చాలామంది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే కేవియట్ వేసిందో రాష్ట్ర ప్రభుత్వం, వారు ఇంకా మరిన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర, మేము వేస్తాము, మాకు టైం ఇవ్వండి అని అడుగుతారు. మరి న్యాయస్థానం ఇవ్వకుండా ఉండదు. కాబట్టి ఆ రకంగా మరి టైం ఇచ్చారు 9వ తేదీ వరకు. కానీ 9వ తేదీని మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ జరిగిన వాదనలు బట్టి చూస్తే 17A మీద మరి న్యాయమూర్తుల్ని చాలా కన్విన్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదులు చాలా గట్టిగా ప్రయత్నించారు. దానికి వ్యతిరేకంగా ముకుల్ రోహతగి గారు గట్టి ఆధారాలు ఏమీ కూడా సబ్మిట్ చేసినట్టుగా నాకు అనిపించలేదండి. నా వ్యక్తిగత అభిప్రాయం అది. ఆయన చేసినటువంటి వాదనలో, ఆయన చేసిన సబ్మిషన్స్లో ఎక్కడా కూడా 17A ఎందుకు వర్తించదు అని చెప్పిన పాయింట్ గట్టిగా ఏమీ లేదు. ఒకటే ఏంటంటే దర్యాప్తు ముందే మొదలైంది, అది కూడా ఆన్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, అంటే ఒక ఫ్యాక్చువల్ ఇష్యూగా చూస్తే అది కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. అది 9వ తేదీన కోర్టులో మళ్ళీ ఈ కేసు హియరింగ్కి వచ్చినప్పుడు తెలుస్తుంది.